నేను ఇప్పుడు మీకు మంచి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ లీనియర్ గ్రేడియంట్స్ అండ్ ఈ ఇమేజ్ కలిపి ఎలా యూజ్ చేయాలని సో దానికి ఫస్ట్ నేను ఒక రెండు డివ్ క్రియేట్ చేస్తాను ఒకటి వచ్చేసి బ్యానర్ ఆ తర్వాత అందులో ఒక h1 ట్యాగ్ పెడతాను ఓకేనా h1 ట్యాగ్ వచ్చేసి హలో హలో పీపుల్ అని పెడతాను ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక డివ్ క్రియేట్ చేస్తాను దానికి కూడా సేమ్ ఇది వచ్చేసి ఏం చేస్తా అంటే హెడర్ అని పెడతాను దాంట్లో ఒక h1 ట్యాగ్ క్రియేట్ చేస్తాను హలో వరల్డ్ అని పెడతాను ఓకే సో ఇప్పుడు నేను రెండు డివ్స్ క్రియేట్ చేశాను కదా మనకు హలో వరల్డ్ హలో పీపుల్ ఉంది సో ఇప్పుడు నేను ఇక్కడ డివ్స్ స్టైల్స్ ఇస్తాను డివ్స్కి వచ్చేసి మిన్ హైట్ ఎంత ఇస్తాను అంటే 100 ఇస్తాను 100 వేయడం వల్ల మనకు ఫుల్ హైట్ తీసుకుంటుంది సో తర్వాత ఏం చేస్తానంటే టెక్స్ట్కి వచ్చేసి కలర్ వచ్చేసి ఏమి ఇస్తాను అంటే ఆరెంజ్డ్ ఇస్తాను ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇస్తాను అంటే డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసి నేను టెక్స్ట్ అనేది సెంటర్లో పెడతాను సో ఈ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది మీరు జస్ట్ అది ఈజీ కాన్సెప్ట్ చెప్పాక మీకు అర్థమవుతుంది ఇప్పుడు దాని గురించి మీరు ఏం వరీ కాకండి డిస్ప్లే ఫ్లెక్స్ జస్ట్ ఓకే జస్టిఫై కంటెంట్ సెంటర్ అలైన్ ఐటమ్ సెంటర్ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఓకే ఇలా పెట్టడం వల్ల ఇది మిడిల్లోకి వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇది ఇలా ఉంటుంది ఓకేనా సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మనకు ఫస్ట్ బ్యానర్ తీసుకుంటాను బ్యానర్ వచ్చేసి ఇక్కడ నేను బిగ్గర్ స్క్రీన్లో కూడా చూస్తాను బిగ్గర్ స్క్రీన్లో ఇలా ఉంది చూడండి హలో పీపుల్ ఫస్ట్ పేజ్ హలో వరల్డ్ సెకండ్ పేజ్ ఓకేనా ఫాంట్ సైజ్ కూడా పెంచుదాం ఫాంట్ సైజ్ వచ్చేసి 70 పిక్సెల్ ఇద్దాం ఓకేనా 70 కదా 70 పిక్సెల్ ఇచ్చేసాను సో ఇప్పుడు ఎలా ఉంది బాగుంది కదా ఇలా ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యానర్లో నేను ఏం చేస్తాను అంటే బ్యాక్గ్రౌండ్ తీసుకుంటా సో బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు లీనియర్ గ్రేడియంట్ ఫస్ట్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం యూఆర్ఎల్ వచ్చేసి నేను ఆ పిక్స్ అనేది వేరే దగ్గర పెట్టాను నేను దీనికి ప్రీవియస్ ఫోల్డర్లో పెట్టాను సో అక్కడికి వెళ్ళాలి నేను అక్కడికి వెళ్ళాలంటే డబుల్ డాట్స్ పెట్టేసి స్లాష్ పెట్టామనుకో సో ప్రీవియస్ డైరెక్టరీకి వెళ్ళిపోతుంది ప్రీవియస్ డైరెక్టరీలో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ఫోల్డర్లో ఒక ఇమేజ్ తీసుకుంటా అది వచ్చేసి ఏంటంటే ఫోల్డర్ ఇమేజ్ తీసుకుంటాను నేను ఓకేనా సో సేవ్ చేశాను సో నాకు ఆ ఇమేజ్ అనే వర్క్ కాలేదు నేను ఇంకో ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని సో ఆ ఇమేజ్ యాడ్ చేశాను సో యాడ్ చేయగానే మనకి ఇలా ఉంటుంది చూడండి ఇది కరెక్ట్గా లేదు ప్రాపర్గా ఇక్కడ మనకు స్మాల్ స్క్రీన్లో సో ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ పెడతాను బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి మనకి అన్ని ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా సో బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి కవర్ పెడతాను బ్యాక్గ్రౌండ్ రిపీట్ వచ్చేసి నో రిపీట్ పెడతాను అవన్నీ మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ రిపీట్ వచ్చేసి నో రిపీట్ పెడతాను ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఉంటుంది కదా ఆ పొజిషన్ వచ్చేసి నేను సెంటర్ పెడతాను ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఉంటుంది అది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ బిఏ ఫిక్స్డ్ పెడతాను ఇవన్నీ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ ఫిక్స్డ్ పెడతాను సో ఇప్పుడు నేను సేవ్ చేశాను ఒకటికైనా సో ఇప్పుడు మీకు స్క్రోల్ చేయగానే ఇమేజ్ అనేది స్క్రోల్ అవ్వదు చూడండి ఓన్లీ టెక్స్ట్ మాత్రమే స్క్రోల్ అవుతుంది గమనించారు సో ఇలా సో మనకి ఇక్కడ ఇమేజ్ ఉంది ఇమేజ్ పైన టెక్స్ట్ అనేది క్లారిటీ కనిపించట్లేదు ఎందుకంటే వెనకాల బ్రైట్నెస్ అలా ఉంది కదా మనకు క్లారిటీ కనిపించట్లేదు సో దానికి మనం ఈ గ్రేడియంట్స్ యూజ్ చేసి మనం ఆ ఇష్యూని సాల్వ్ చేయొచ్చు ఓకేనా సో ఇప్పుడు నేను హెడర్కి యాడ్ చేస్తా హెడర్ ఉందిగా మనకు హెడర్లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లీనియర్ గ్రేడియంట్ అని పెట్టేసి ఇక్కడ నేను కలర్స్ యాడ్ చేస్తాను కలర్స్ మనకు తెలుసుగా ఎలా యాడ్ చేయాలో ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం 0.3 నుండి ఇంకొకటి RGBA 0.6 వరకు ఇస్తున్నా సో అది ఎలా కనిపిస్తుంది అనేది మీకు ఇక్కడ పక్క పేజీలో చూపిస్తాను చూడండి ఇలా ఉంది అది ఇలా ఉంది ఓకేనా సో ఇక్కడ మనం ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయాలంటే ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ ఉంది కదా ఈ బ్రాకెట్ నుండి ఈ బ్రాకెట్ వరకు మనం ఏం రాయకూడదు ఇక అవుట్ సైడ్ బ్రాకెట్ తర్వాత కామా పెట్టాలి ఇప్పుడు యూఆర్ఎల్ తీసుకోవాలి యూఆర్ఎల్లో ఇమేజ్ తీసుకోవాలి అర్థమవుతుందా ఇక్కడ న్యూ ఇమేజ్ తీసుకున్నాను నేను న్యూ ఇమేజ్ తీసుకున్న తర్వాత నేను సేమ్ ఇమేజ్ ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ మనకు ప్రీవియస్ దాంట్లో ఎలా ఉందంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఇందులో ప్రీవియస్ ఎలా ఉంది టెక్స్ట్ అనేది సరిగ్గా లేదు కదా మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్లో బ్రైట్నెస్ ఉండడం వల్ల సో ఇప్పుడు ఇక్కడ ఎలా కనిపిస్తుందని చూపెట్టడానికి బిఫోర్ గ్రేడియంట్ ఆఫ్టర్ గ్రేడియంట్ అన్నట్టు సో ఇప్పుడు సేవ్ చేసి ఇక్కడ నేను రిఫ్రెష్ చేయగానే మీరు గమనించండి టెక్స్ట్ అనేది ఎలా ఉంది వెనకాల ఇట్లా ఓవర్లో వచ్చింది కదా అర్థమవుతుందా వెనకాల బ్యాక్గ్రౌండ్లో మనకి ఎలా వచ్చింది కొంచెం బ్లాక్ వచ్చింది అలా బ్లాక్ పెట్టాం మనం సో అర్థమవుతుందా ఇక్కడ మనం డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అలా అర్థమవుతుందా టు బాటమ్ అని పెట్టామనుకోండి టు టాప్ అని పెడతా బాటమ్ అంటే డిఫాల్ట్ కదా టు బాటమ్ ఇలా పెట్టి సేవ్ చేయగానే మీరు గమనించండి So చూడండి టాప్ లో బ్లాక్ ఉంది కిందకి వచ్చేసరికి కొంచెం ఇట్లా వైట్ ఉంది బాటమ్ అలా ఇలా మనం ఏం టెక్స్ట్ యాడ్ చేసినా మనకు ఈజీ కనిపించేలాగా అన్నట్టు అర్థమవుతుందా ఇది ఎలా ఉంది ఇలా ఉంది నార్మల్ గా మనం ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ యాడ్ చేసాం అన్నట్టు బ్యాక్ గ్రౌండ్ మనకు ఓవర్లే అన్నట్టు ఇమేజ్ పైన మనం గ్రేడియంట్ కలర్స్ యాడ్ చేసాం అన్నట్టు ఇలా యాడ్ చేయడం వల్ల బాగుంది ఇక్కడ మనకు చిన్న చిన్న మార్జిన్స్ ఉన్నాయి కదా సో అవి రిమూవ్ చేస్తాను నేను అవి రిమూవ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ మనం తెలుసుగా మనకు యూనివర్సల్ సెలెక్టర్ లో మార్జిన్ వచ్చేసి 0 ప్యాడింగ్ వచ్చేసి 0 ఆ తర్వాత బాక్స్ సైజింగ్ వాటర్ బాక్స్ ఇలా పెట్టేసి నేను సేవ్ చేయగానే అవన్నీ వెళ్ళిపోయాయి చూడండి నీట్ గా ఇలా ఎంత బాగుందో మనం ఇది ప్రాజెక్ట్లలో బాగా యూజ్ చేస్తాం ఇలాంటివి మనకి ఏమైనా ఇమేజ్ ఉందనుకోండి ఇమేజ్ పైన మనం ఇలా ఓవర్లే క్రియేట్ చేయడానికి ఇలా బ్రైట్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం టెక్స్ట్ రాస్తే కనిపించదు సరిగ్గా అలా ఓవర్లే క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం ఇలా